తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 4000 రూపాయల పెట్టుబడి పథకాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో రైతు అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు పాల్గొని స్వయంగా అక్కడి రైతుల అభిప్రాయ సేకరణ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇతర ప్రభుత్వాల శాఖల నుంచి విచ్చేసినటువంటి అధికారులు, పత్రికా విలేకరులు ప్రెసిడెంట్ నిర్వహించుకుంటున్నాము. దీనికై విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మరియు మహిళా రైతు సోదరి మణులు, రైతులు, ప్రజలు అందరూ కూడా సేకరణ చేసుకోబోతున్నాము. దీనికై విచ్చేసినటువంటి మన రైతు భవనాలు నిర్మాణం చేసుకొని గుంటూరులో కోటి వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక అదే భవనంలో ఉంటారు. మొత్తం ఇటువంటి మీటింగ్లన్నీ కూడా అక్కడనే పెట్టుకోవడానికి మనం కేంద్రం కూడా కట్టబోతా ఉన్నాం. ఈ మధ్యన ఏమైంది, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా వ్యవసాయం అంటే పిల్లలు అప్పులు తీసుకొని ఒక పని చేద్దాం, ఇక ఎట్లా చెప్పు డబ్బులు వాళ్ళు కోటి రూపాయలు అయినా రెండు కోట్లు చూపించి చెప్పి ఏమైనా ఉద్యోగం పోదు డబ్బులు ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే కష్టమవుతుంది. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, 5000 ఎకరాలు ఒక బ్యాంక్ వాళ్ళ డోర్ ఎవరు చేయలేపండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం శ్రేయస్సు కోసం ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిలబెట్టాలని, రైతుని రాజు చేయాలని ఉద్యమ సందర్భంగా ఏదైతే పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పేదో, మళ్ళీ మా తెలంగాణ రైతు పొద్దుగా ఇంత పెరుగన్నం తిని ఇంటి ముందట మంచం వేసుకొని సుఖంగా నిద్రపోయే పరిస్థితి రావాలి. సూర్యాపేట జిల్లా పెనుబాడు మండలం గాదల మల్కాపురం గ్రామంలో ఈరోజు మంత్రి జయేశ్వర రెడ్డి గారి సమక్షంలో రైతులు ఎకరాకు 4000 రూపాయలు ముఖాముఖి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అయితే ఇంతకుముందు భారతదేశంలో ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 4000 ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎకరాకు 4000 ఇవ్వడం మంచిదేనా, అసలు రైతుకు సంతోషంగా ఉన్నాడా, ఇస్తే ఏ విధంగా ఇవ్వాలనేది రైతు శ్రీరామ్ రెడ్డి గారి మాటలు మనం తెలుసుకుందాం. ఇస్తే గవర్నమెంట్ మంచిగానే ఉంది, ఇది అనుకూలంగానే ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది రైతులకు గిట్టుబాటు లేదు కాబట్టి, రైతులకు సబ్సిడీ కూడా తక్కువ ఉన్నది కాబట్టి 4000 ఇవ్వటం చాలా మంచిగున్నది. ఆ 4000 కూడా రెవెన్యూ పద్ధతిలో రెవెన్యూ అధికారులకు ఇస్తేనే చాలా మంచిగున్నది. బ్యాంకులు ఇస్తే మొత్తం గవర్నమెంట్ కూడా ఏం సహాయం చేయడం, దీన్ని మార్చలేమని మంత్రి గారు కూడా అంటున్నారు కాబట్టి బ్యాంకు ద్వారా ఇవ్వటం అంత మంచిగుండదు. బ్యాంకు వాళ్ళు ఎట్లాగో కట్ చేసుకుంటారు కాబట్టి ఈ విధమైన పని రెవెన్యూ అధికారులతోటే ఇస్తే మంచిగుంటుందని నా యొక్క అభిప్రాయం. వెనక ప్రతిచ్చేది వెళ్ళ మాది, నేను వ్యవసాయం చేస్తున్నా ఒక 10 ఎకరాలు. ఇప్పుడు ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఎకరానికి 4000 రూపాయలు కారుకు ఈ పథకం చాలా మంచిది. రైతు ఎన్నో అప్పుల పాలై పండిన పంటకు గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ 4000 రూపాయల పథకం అనేది మంచిది, హర్షించదగింది. కానీ ఈ 4000 నేరుగా రైతుకు చెందాలంటే ఈ కమర్షియల్ బ్యాంక్ అనేటువంటి, వాణిజ్య బ్యాంకులు అనేటువంటి, ఇప్పుడు ఎస్బీఐ కానీ ఏడీబీఐ బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ రైతులకు ఇన్నాటిలో కాకుండా ఆన్లైన్ విధానం వచ్చి ఎక్కడ ఏ ఊర్లో బ్యాంకులు అప్పు ఉన్నా కానీ ఈ రైతుకు వచ్చినటువంటి లాభాన్ని ఒక 4000 రూపాయలని వాళ్ళు కట్ చేసుకునే అవకాశం ఉన్నందున పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తే నా మంచిదని నా అభిప్రాయం. నా పేరు దేశనాథ్ శ్రీనివాస గౌడ్, నేను సీదాల ఉప సర్పంచ్ని. ఈ డబ్బులు బ్యాంకుల ద్వారా ఇస్తే ఆ బ్యాంకులలో మొత్తం కట్ అవుతాయి కాబట్టి పోస్ట్ ఆఫీసే మంచి శ్రీకారంగా పోస్ట్ ఆఫీసులో ఇచ్చి పోస్ట్ ఆఫీస్ ద్వారానే ఈ డబ్బులు పంపిణీ చేస్తే రైతులు హర్షిస్తారు కాబట్టి
పోస్ట్ ఆఫీస్ ద్వారానే డబ్బులు ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఎకరాకు 4,000 ఇవ్వడం అనేది సంతోషకరంగా, కానీ బ్యాంకులకు మాత్రం ఈ డబ్బులు ఇస్తే మాత్రం బ్యాంకు అధికారులు మా రైతులకు తెలియకుండానే కట్ చేసుకుంటారు. మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే మళ్ళీ వ్యాపారం ఎవరైతే వడ్డీ వ్యాపారం దగ్గరికి పోవడం జరుగుతుంది, మళ్ళీ అదే యథావిధి పరిస్థితులు నెలకొంటాయని చెప్తున్నారు. అయితే బ్యాంక్ అధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి పోస్ట్ ఆఫీసులు కానీ లేదా రెవెన్యూ అధికారులతో కానీ ఇప్పేయడం సమంజసంగా ఉంటుందని ఇక్కడ గాజులా మల్కాపురం రైతులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ అర్జున్తో శ్రీనివాస్, జైకిసాన్ టీవీ, సూర్యాపేట జిల్లా.